ఎన్నికల ప్రచారంలో భాగంగా 17వ డివిజన్ ఆకుతోట హరిజనవాడలో మా నాయకులు దత్తాత్రేయ మరి శ్రీనివాసు వాళ్ళ అందరితో ఇతర నాయకులు కార్యకర్తలతో కలిసి ఇక్కడ ప్రచారానికి వచ్చాము. ఇక్కడ ప్రచారం చేస్తుంటే ఓట్ల సంగతి పక్కన పెట్టండి, వస్తే వాళ్ళు చూపిస్తున్న ఆదరణ ప్రేమ నిజంగా ఎంతో సంతోషం వేసింది. వాళ్ళ సొంత బిడ్డలాగా ఒక్కొక్క అవ్వ తాతలు వాళ్ళు దగ్గర తీసుకుంటూ ఉంటే నిజంగా మనసుకి ఎంతో ఆనందం వేసింది. దీనికి కారణము మేము ఉత్తికి దండాలు పెట్టి ఓట్లు అడగడానికి రాలే, అబద్ధపు హామీలు ఇవ్వడానికి రాలే. మేము చేసిన పనులు చెప్పాం, మేము చేసిన పనులు ఈ యొక్క వార్డుకి వాళ్ళు ఆ యొక్క పనుల్ని అనుభవించున్నారు. పార్కులు, డ్రైన్స్ చక్కగా కమ్యూనిటీ హాల్ తయారు చేసి ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చాం. స్కూల్స్ని డెవలప్ చేశాం, ఈరోజు శ్మశాన వాటికలకి డెవలప్ చేశాం. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, ఇన్ని అభివృద్ధి చేసిన వాళ్ళకి మాకు అర్హత ఉందా ఓటు అడగడానికి? గతంలో ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోకుండా ఈ ప్రజల యొక్క బాధలు అక్కడ వినిపించకుండా ఈగోతో అహంకారంతో ఈరోజు ఆ యొక్క ధర్మశాసనం ఎక్కడ జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే ప్రజల యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళ జీవిత కోరికలు ఆశలు అక్కడ ఫార్ములేట్ జరుగుతూ ఉంటాయి, అటువంటి అసెంబ్లీకి పోకుండా ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ఆ అభివృద్ధి చేసి చూపించాం. ఈరోజు నెల్లూరు నగరంలో 5268 కోట్ల రూపాయలతో చరిత్రలో ఎప్పుడు కానీ 70 సంవత్సరాల్లో అభివృద్ధి చేయనటువంటి అభివృద్ధి ఈరోజు చేశామని కానీ మీ అందరికీ తెలుస్తున్నా. ఒక